దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నా కొత్తగా కేసులు నమోదు అవుతుండడం అలాగే లాక్డౌన్ కారణంగా ప్రజలు వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం అన్ని రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులతో ఉండటం వంటి కారణాలతో లాక్డౌన్కు కొన్ని కొన్ని మినహాయింపులను కేంద్రం ప్రకటిస్తూ వస్తోంది రేపటితో నాలుగో విడత లాక్డౌన్ కూడా ముగియనున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందా అనేది అందరికీ ఆసక్తి కలిగిస్తోంది ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంతనాలు చేశారు దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష డెబ్బై మూడు వేల ఏడు వందల అరవై మూడుకి చేరుకుంది ఇరవై నాలుగు గంటల్లో దేశంలో రెండు వందల అరవై ఐదు మంది మరణించగా మొత్తం ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఒకటికి చేరింది ఈ తరుణంలో కేంద్రం లాక్డౌన్ పొడిగింపు విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్రం లాక్డౌన్ ను జూన్ పదిహేనవ తేదీ వరకు పొడిగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఈ పొడిగింపు సందర్భంగా ఎటువంటి మినహాయింపులు ఇవ్వాలి ఏ ఏ ప్రాంతాల్లో కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలి అనే విషయాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయాలని కేంద్రం ఆలోచిస్తుందట అలాగే విద్యా సంస్థలు మెట్రో సేవలు ప్రారంభంపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునేలా కేంద్రం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రాంతాలైన ఆలయాలు మసీదులు చర్చల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించబోతుంది ముఖ్యంగా అంతర్జాతీయ విమాన సేవలు రాజకీయ సమావేశాలు మాల్స్ థియేటర్పై నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది అలాగే ఎనభై శాతం కరోనా కేసులు నమోదైన ముప్పై మున్సిపాలిటీల్లో మాత్రం కఠినంగా ఆంక్షలు విధించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు చేసింది తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ బెంగాల్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ ఒడిషాలో ఉన్న ముప్పై మున్సిపాలిటీల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో కఠిన నిబంధనలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అన్ని విషయాలపైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది దీంతో మోదీ ప్రకటనపై అన్ని రాష్ట్రాలు ఆసక్తిగా ఉన్నాయి